నమస్తే గురూజీ. శ్రీమాత్రేణ. చాలామంది వాస్తులు ఇంటి విషయానికి వస్తే సింహద్వారం అంటూ ఉంటారు. చాలామందికి అసలు సింహద్వారం అంటే ఏంటో తెలియదు, దానికున్న ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలియదు. ఒక్కసారి తెలియజేస్తారు. తప్పకుండా తల్లి, చాలా చక్కటి ప్రశ్న ఇది. సింహద్వారం ఏమిటి, అసలు సింహద్వారాన్ని ఎందుకు పూజించాలి, ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అసలు మనం తక్కువ సమయంలో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు, చాలా మాట్లాడుకోవచ్చు దీని గురించి. మనం శంకుస్థాపన చేసే సందర్భంలో ముహూర్తానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆ తర్వాత మరలా ముహూర్తానికి ప్రాధాన్యత ఇచ్చేది ఎప్పుడు అంటే సింహద్వారం పెట్టేటప్పుడే. ఆ తర్వాత మళ్ళీ గృహప్రవేశానికి ప్రాధాన్యత ఇస్తాం. అంటే సింహద్వారానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు మన నక్షత్రాన్ని బట్టి, మన వ్యావహారిక నామాన్ని బట్టి సింహద్వారం అనేటువంటిది ఏ దిశగా పెట్టాలి అనేటువంటిది ఉంటుంది. అందుకే కొన్ని నక్షత్రాల వాళ్ళకి తూర్పు సింహద్వారం అనేది చాలా విశేషమైన వైభవాన్ని ఇస్తుంది. కొన్ని నక్షత్రాల వారికి దక్షిణ సింహద్వారం, కొన్ని నక్షత్రాల వారికి పశ్చిమ సింహద్వారం, కొన్ని నక్షత్రాల వారికి ఉత్తర సింహద్వారం. ఈ విధంగా నాలుగే సింహద్వారాలు. దురదృష్టవశాత్తు ఇప్పుడు సింహద్వారాలని తూర్పు ఆగ్నేయమని, తర్వాత తూర్పు ఈశాన్యమని, తర్వాత ఉత్తర ఈశాన్యమని, ఉత్తర వాయువ్యమని, పశ్చిమ వాయువ్యమని, పశ్చిమ నైరుతని, దక్షిణ నైరుతని, దక్షిణాగ్నేయమని సింహద్వారాలు ఇంకో 8 పెంచారు. సింహద్వారాలు 4. సింహద్వారం సాక్షాత్తు మనం నోరు అన్నమాట. నోరు ఎక్కడ ఉంటుంది, మనకు శిరస్సుకి మధ్యలో ఉంటుంది. సింహద్వారం ఎక్కడ ఉండాలి, గృహానికి మధ్యలో ఉండాలి. అయితే ఇక్కడ గృహాలయంలో ప్రవేశించడానికి ముఖద్వారమే ఈ సింహద్వారం. గృహాన్ని ఆలయంగా భావించాలి తల్లి. చాలామందిలో నేను చూస్తున్నాను ఇటీవల కాలంలో ఆ కొంప 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 అంటూ ఉంటారు. ఇల్లరన కూడా మానేశారు, మా కొంపలో ఆ కొంపకి వెళ్ళాలంటే అనేటువంటి ఒక చాలా నీచంగా మాట్లాడడం అనేది వింటున్నాం. మన దేహాలయాన్ని మనం ఆత్మను రక్షించేది చెప్పాను కదా, దేహాలయము. ఈ ఆత్మని ఎన్ని రక్షిస్తున్నాయి, 3 రకాలైన శరీరాలు రక్షిస్తున్నాయి. సూక్ష్మ శరీరము, తర్వాత కారణ శరీరము, స్థూల శరీరం. బయట కనిపించేది స్థూల శరీరం, దాని లోపల ఉండేటువంటి ఏదైతే ఉందో సూక్ష్మ శరీరం, దాని లోపల ఉండేది కారణ శరీరం, దాని మధ్యలో ఉంటుంది ఆత్మ. అలాగే గృహానికి కూడా గృహ ఆలయము, ఈ దేహాలయాన్ని రక్షించేది గృహాలయము, సాక్షాత్ దేవాలయం అది. ఆ గృహాన్ని మనం ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి. పూర్వం చూడండి, ఈ చెప్పులు వేసుకొస్తే ఎక్కడ విడిచిపెట్టేవారు, ఇంటి బయట. ఇంటి బయట అరుగు ఇవతల, ఎక్కడ ఇంకా చెప్పాలంటే బయట గేటు దగ్గర విడిచిపెట్టి ఈశాన్య మూలం ఉన్నటువంటి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని అప్పుడు లోపల ప్రవేశించేవారు. అది కూడా వారి యొక్క స్థానాన్ని బట్టి. ఎవరన్నా బయట వాళ్ళు ఎవరైనా కలవడానికి వస్తే, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా వస్తే బయట అరుగు మీద కూర్చునేవారు. బంధువులు ఎవరన్నా వస్తే వీధి చావిట్లో కూర్చేవారు. బాగా రక్త సంబంధికులు కనుక వస్తే హాల్లోకి వచ్చేవారు. అంతవరకే అవకాశం. ఈ సింహద్వారం ఏదైతే ఉందో గృహాలయానికి ప్రవేశ ద్వారం, ఈ ద్వార ప్రాధాన్యత చాలా ఉన్నది. ఈ లోపల ప్రవేశించాలంటే మనకు అనుజ్ఞ కావాలి. ఈ యొక్క గృహాలయంలో చూడండి, కొంతమంది పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి మనకి, మండపాల్లోకి ఇళ్ళు, పూర్వం ప్యాలెస్లు, తర్వాత భవనాలు అంటూ ఉంటారు. భవనాల్లో అందరూ ప్రవేశించలేరు, ఎందుకంటే ఆ యొక్క సింహద్వారం పర్మిషన్ ఇవ్వదు. సామాన్యులు ఎవరు కూడా అందరూ వెళ్ళలేరు అనమాట. ఆ సింహద్వారం ఏదైతే ఉన్నదో మనకి 4 కమ్మిలతో సింహద్వారం తయారు చేస్తారు. 4 కమ్మిలతో తయారు చేయాలి సింహద్వారం. కింద ఉండేటువంటి కమ్మిని గడప అని చెప్పేస్తారు అంటారు. అటు ఇటు నిలువు కమ్మిలు 2 కమ్మిలు, పైన ఉన్నటువంటిది 1 కమ్మి. 4 కమ్మిలతో సింహద్వారం తయారు చేస్తారు.
ఈ నాలుగు కమ్మెల్లో గడపలో గణపతి ఉంటాడు, పై కమ్మెలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ యొక్క సింహద్వారాన్ని అంటే మనకి ఎడం ప్రక్కన భైరవుడు ఉంటాడు, అదేవిధంగా మనకి కుడి ప్రక్కన కమ్మెలో భైరవీదేవి ఉంటుంది. ఈ నాలుగు కమ్మెలు కూడా నాలుగురు దేవతలు. ఈ నలుగురు దేవతల్ని కూడా నాలుగు కమ్మెల్లోకి ఆవాహన చేసి ఆరాధన చేసి రావాకులు తోరణంగా కట్టి, మావిడాకప్పుడే కట్టాం, రావాకిని తోరణంగా కట్టి కూరమయంత్రం వేసి సింహద్వారం స్థాపన చేస్తాం. అందుచేత ఈ సింహద్వారం గుండా ఈ దుష్టశక్తులు అంటాం చూసారా, గాలి ధూళి మంత్రయంత్రతంత్ర ప్రయోగాలు ప్రేతాత్మలు ఇవన్నీ కూడా సింహద్వారం గుండా ప్రవేశించలేవు. ఈ సింహద్వారంలో ఈ నలుగురు కూర్చుని ఉంటారన్నమాట. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ఉదయమే ఇప్పుడు ఇంటికి సాక్షాత్ ఎవరు, ఇల్లాలు గృహదేవత, గృహాలయంలో ఆరాధింపబడేది ఎవరు, గృహదేవత అయినటువంటి ఆ ఇల్లాలు ఏం చేయాలన్నమాట, ఆ యొక్క ద్వారానికి పూజ చేయాలి. సింహద్వారానికి ఎదురుగానో సింహద్వారానికి వెనుక భాగంలోనో తులసమ్మ తల్లి ఉంటుంది. ముందు గోపూజ చేసుకుని తులసి పూజ చేసుకుని అప్పుడు ఈ యొక్క సింహద్వారానికి పూజ చేసుకుని లోనికి వచ్చి అప్పుడు దేవునికి పూజ చేసుకోవాలి. ఈ సింహద్వారానికి ఆరాధన చేసేటప్పుడు అంతా కూడా చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మనం ఈ నాలుగు కమ్మెల్లోకి ఈ నలుగురు దేవతల్ని కూడా ధ్యానం చేసి చక్కగా కస్త గంధం, రెండు పుష్పాలు, ధూపం, దీపం, పట్టిబిల్లముఖ నైవేద్యం, తాంబూలం, మంగళహారతి ఇచ్చి అప్పుడు లోపల ప్రవేశించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ గృహంలో వ్యాధి భయాలు ఉండవు, చోర భయాలు ఉండవు, దుష్టప్రయోగ భయాలు ఉండవు, ప్రేతాత్మలు నిలవలేవు. లక్ష్మీదేవి కొలువు తీరుంటుంది ఆ ఇంట్లో. కుటుంబ సభ్యులందరూ కూడా కళకళలాడుతూ సంపూర్ణ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తొలతూగుతారు. చేత సింహద్వార పూజ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. అంచేత సింహద్వారంలో చూడండి, గజలక్ష్మీదేవిని పైన ఏర్పాటు చేస్తారు. పూర్వం దానిపైన గుర్రపు బల్ల అని చెప్పి బల్ల కూడా వేస్తారు. అటు ఇటు రెండు గుర్రాలు ఉంటాయి, ఆ బల్ల పైన బ్రహ్మాండం ఒక మహాపద్మం ఉంటుంది. ఆ సింహద్వారం ఎంత కళగా ఉంటుంది, కళాత్మకంగా ఉంటుంది. ఆ సింహద్వారానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టేవారు. ఆ సింహద్వారానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. అది సాక్షాత్ దైవస్వరూపం సింహద్వారం. నలుగురు దేవతలు కొలువు తీరుంటారు ఆ యొక్క ద్వారంలో. అంచేత ఆ ద్వారాన్ని నిత్యం ఎవరైతే ఏ ఇల్లాలైతే పూజించి గృహంలో ప్రవేశిస్తుందో ఆ గృహం అఖండ వైభవపేతంగా వెలుగొందుతుందన్నమాట. చేత చాలా ప్రాధాన్యత ఈ యొక్క సింహద్వారానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమంత్రి అన్నమాట.